ప్రసిద్ధి చెందిన సింహాచలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గ్రమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా చెరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పరః.